కాలం మారుతున్నా జ్ఞానాదుల బతుకు మారడం లేదు అని చిత్తూరు జిల్లా కార్వేటి మండలం పద్మసరస్సు గ్రామం గిరిజన ప్రజలు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంఆర్ఓ అమరేంద్ర బాబు మరియు ఫారెస్ట్ రేంజర్ శివన్న సమక్షంలో పద్మసరస్సు గ్రామంలోని యానాదులు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల వద్ద గుండు గురుస్వామి వీధి మరియు డైట్ యానాది కాలనీ చాకలివాణి కుంట గ్రామాలకు చెందిన నాలుగు ప్రాంతాలు యానాదులు సమావేశమై సుమారు 25 సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉన్న అటవీ భూములను తమకు కేటాయించాలని కోరారు. మామిడి తోటలు పెంచిన వారికి పట్టాలు జారీ చేశారని, వర్షాధార పంటలు వేసుకునే వారికి అన్యాయం జరిగిందని యానాదులు తెలిపారు. ఎంఆర్ఓ అమరేంద్ర బాబు మాట్లాడుతూ, అటవీ భూముల విషయంలో చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని, అతిక్రమిస్తే శిక్షార్హులు అవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ వీఆర్ఓ చిరంజీవి మరియు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 2012-2013 వచ్చి నా దగ్గర పేపర్స్ కూడా ఇంకా ఉన్నాయి సార్, జిరాక్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. 200 మంది సిబ్బంది మాతో పందెం వేశారు. రెడ్డి ప్రసాద్ గారు రేంజర్ గా ఉన్నాడు. నైట్ లో వచ్చి తెల్లవారుజాము వచ్చి పెరిగారు సార్. మొత్తం చెట్లు సాగులో ఉన్నాయి అక్కడే సార్. ఆ రోజు మేము ఇదేలా చర్చ జరగడం జరిగింది. ఎవరిని మొత్తం చెట్లు సార్ చెట్లు పెరిగి అగ్గి పెట్టచ్చా? పారి సిబ్బంది చెట్లు పెరిగి అగ్గి పెట్టచ్చా సార్? ఆ రోజు మామిడి చెట్లు పెట్టారు, పెరికేసి అగ్గి పెట్టారు. అది జీవో మరి ఎవరు కానీ చెట్టు పెరిగే దానికి లేదు. అడవిని కొట్టి చెట్టు పెట్టారు. దాని గురించి ఇప్పుడు చెప్పకూడదు సార్. ఒకటి సార్, నేను అడిగేది ఒకటే క్వశ్చన్. చెప్పండి సార్. మొన్న 2008-2007లో పట్టాలు మీకు ఇచ్చినప్పుడు మిగిలిన క్రాప్ కి ఉండేదానికి ఇవ్వలేదంటే అప్పుడు మీరు ఎందుకు అడగలేదు? అడిగినప్పుడు అక్కడ మాకు ఏం చేసినారంటే, ఏమైనా చేయని నేను అనేది. ఆ రోజు మీరు ఉంటే మీకు ఆ రోజు తీసుకోవాలా లేదా? ఫైల్ంతా ఏర్పాటు చేస్తున్నాము, ఇస్తామని చెప్పినారు. ఇచ్చింది పర్మనెంట్ క్రాప్ ఉండే వాళ్ళకి మాత్రమే. మళ్ళీ దాని మీద ఆ రోజు నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాం సార్. మీరు నేను అనేది ఏమంటే, మీరు ఎవరైతే 5 మందికి ఒప్పుకున్నారు ఆ రోజుతో ఆ ప్రాబ్లమ్ ఇన్ని రోజు ఎందుకు సైలెంట్? ఇన్ని రోజులు కాదు, చేస్తానే ఉన్నాం సార్. ఇప్పుడు మన ఐటీడీ ఆఫీసర్ డైరెక్ట్ సాగు చేసుకునే ఉండే వాళ్ళకి మీరు ఎందుకు తీసేయలేకపోతున్నారు? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అటవీ హక్కుల చట్టం కింద భూములు గిరిజనులకు ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి తర్వాత మధ్యలో ఏ గవర్నమెంట్ ఆ ప్రస్తావన తేలేదు. మళ్ళీ ఇప్పుడు జగన్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి మళ్ళీ ఆశ అనేది పుట్టింది. అంతేగాని గతంలో గవర్నమెంట్ ఇస్తామనంటే మేము అన్నిసార్లు ధర్నా చేసి చేసినప్పుడు ఇచ్చేది కదా, అప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. 19వ తారీఖు ప్రొసీజర్ అంటే ఒకటే చెప్పేస్తాను నేను నా ఇది చెప్తాను. మీకు కూడా ఎవరికి ఇబ్బంది కలగకూడదు. మనకు చట్టాన్ని గౌరవించండి ఎవరైనా కానీ. అప్పుడే దానికి మనకు ప్లాట్ఫామ్ సపరేట్గా మనకు ఉండే ప్లాట్ఫామ్ ఉంది. అక్కడ ఉండే ప్లాట్ఫామ్ ద్వారా మీరు అర్జీలు ఇవ్వండి. దాని ప్రకారం వచ్చి నేను ఇక్కడ హామీ ఇస్తున్నాను. నేను మా ఇక్కడ ఉండేటువంటి ఫారెస్ట్ స్టాఫ్తో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తాను. జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తాను. చేసిన తర్వాత దాంట్లో ఎలిజిబుల్ ఏవైతే యాజ్ పర్ రూల్స్ ఏవైతే ఉంటాయో పాటించుకుంటాం. రూల్స్ అగైనిస్ట్ గా మీరు కానీ ఎవరు కానీ ఇంకా జరగదు అన్నప్పుడు రూల్స్ అగైనిస్ట్ గా పోతాను అంటే రూల్స్ అగైనిస్ట్ గా పోవద్దండి. ఇప్పుడు మీరు ఏ విధంగా హామీ ఇస్తారు చెప్పండి. ఇప్పుడు రూల్స్ అగైనిస్ట్ గా వెళ్ళకూడదు. ఉండండి. దీంట్లో మనకు అటవీ నివాస చట్టం ప్రకారం ఏమైతే రూల్స్ ఉంటాయో దాన్ని నేను ఫాలో చేసి, మీరు ఫాలో చేయండి, నేను ఫాలో చేస్తాను. వదిలినారు సార్, వదిలేదు, వదిలినారు. అబ్బాయి చెప్పాడు, నేను చూస్తాను సార్. పరిధిలోకి రాదు, ఎందుకంటే డిపార్ట్మెంట్ వేరు, అది వాళ్ళ పరిధిలోకి పోతుంది కాబట్టి. అది మనకు సార్ వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలంటే స్టాడియో గారు మన డిఎఫ్ఓ గారు కలిసి ఇవ్వాల్సింది. 75 సంవత్సరాల అనుభవం ఉంటేనే ఇవ్వాలి సార్. ఇవ్వాలి కాబట్టి అది కాబట్టి దాన్ని బట్టి ఏం నిబంధనలు దాని చూద్దాం. అదే నేను చెప్తున్నాను. అందులో మన మండలానికి కూడా సంబంధం లేకుండా
ఈసారి ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఆపక పోతే పుత్తూరు పోతుంది, ఆపక పోతే తిరుపతి కూడా మాకు అంతా డిఎఫ్ ఒకటే కదా. అటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఫారెస్ట్ అనేది మీరే ఎక్కడైనా ఉంటుంది. రెవెన్యూ సరిహద్దు అనేది కూడా వాళ్ళు గూలు దగ్గర ఉంటారు సార్. నడిపిస్తూ తోడుకొని చూపించాలి ఎన్ని కిలోమీటర్ అంటారు. పూజ చేస్తే కానీ మాకు రాదు సార్ అని చెప్పి తెస్తున్నారు. బట్ ఏంటి రెమెడీ ఏంటి అనుకుంటాం ఎప్పుడు కూడా ప్రతిసారి మేము అధికారులని ఆమోదించుకొని పోతున్నాం సార్. లేని వాళ్ళు మమ్మల్ని వదలలేదే మా వాళ్ళ బాధ. దాన్ని చూడండి, ఇప్పుడు దాన్ని మీరు ఇచ్చేసినా మేము నిలుస్తాం, లేదంటే మా పని మేము చేస్తాం. ఇవన్నీ ముందుదే కానీ కొత్తగా ఎవరు రాలేదు. కొత్త కూడా సార్ ప్రెసెంట్ వస్తున్నారు. మళ్ళీ ఆఫ్ కొత్తగా చేశారు, మేబీ 2 మంత్స్ అయింది 3 మంత్స్ అని చెప్పి సోబర్ అని మేడం నేను ఫోన్ చేశాను. 3 మంత్స్ ముందు మేడం కళ్ళ వేశారు అనేసి మీకు ఇంటిమేషన్ అదిగా సార్ వెయిట్ చేయండి ఒక నిమిషం. ఎఫ్ఐఆర్ మేమంతా కూడా చెప్తాను కదా సార్, కొత్తగా చేస్తున్నారని చెప్తాను తీసుకోవాలని. యాడ్ సార్ వాళ్ళు ఇష్టం వచ్చేసి పెట్టుకుంటారా సార్? సినిమా చెప్పలు అంతా పెట్టుకుంటాం. మేము ఏ విధంగా పోతే అబ్జెక్షన్స్ ఓన్లీ గిరిజన వరకే వస్తుందా, వేరే క్యాస్ట్ కూడా వస్తుందా సార్? వచ్చి ఆడ కొట్టద్దు అని అబ్జెక్షన్ చేస్తారు. ఈయన వచ్చి నాది మ్యాప్ నీ బోర నాది అంటాడు. అవును సార్, పాస్బుక్ కూడా ఉంది, అన్నీ ఉంది. సర్వే వీళ్ళే సర్వే చేసి కూడా ఏరియాలు చూపించారు, మ్యాప్ వాళ్ళకి ఇచ్చిందంటే కూడా ఆడ క్లీన్ చేస్తే దాన్ని కూడా అబ్జెక్షన్ చేస్తారు. సమస్య కాదు చెప్తాను, ఏడు మంది బట్టాలు ఇచ్చారు, వేరే సమస్య. ఇప్పుడు అక్కడ వచ్చి వాళ్ళు బోర్ వేసుకోవాలి, చెట్లు చనిపోతున్నాయి, 20-30 చెట్లు చనిపోతున్నాయి. అక్కడికి ఫోన్స్ లాగాలన్నా సార్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. అక్కడ బండ్లు ఎలాంటి బోర్ లారీ వేయాలన్నా, అక్కడ కరెంట్ లాగాలన్నా సార్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి సార్. వాళ్ళకి అది న్యాయం చేయండి సార్. ఇప్పుడు ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి సార్, అడవి చట్టం గురించి పట్టాలు, గుర్తింపు పట్టాలు ఉన్నాయి, దీన్ని చేయండి సార్. సాల్వ్ చేయండి, చాకలం అనుకుంటా సార్ ఉండదు సార్. నాది కూడా సార్, నువ్వు ఇప్పుడు చెప్తాడు, ఎన్ని రోజుల నుంచి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదా సార్? ఒక 3 ఏళ్ళకు కనుక మీకు చెప్పినావు? లేదు చెప్పారు సార్, చిన్న పల్లె పెద్ద పల్లె నేను.